ర్ఎస్ అకాడమీ దిస్ దిస్ఇస్ రవి జేఎంఏ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ చూపిస్తున్నాను అండ్ దీంట్లో సిలబస్ చూపించిన తర్వాత వన్ ఫిఫ్టీ ప్లస్ మీరు స్కోర్ చేసుకోవాలి అంటే మీరు ఏ విధంగా ఈ చాప్టర్స్ని ఫస్ట్ ఫాలో చేయాలి నేను ఆ నెంబరింగ్ ఇస్తాను సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఇస్తాను ఫస్ట్ ఆ చాప్టర్స్ చేసిన తర్వాత ఆ కొన్ని చాప్టర్స్ చేసిన తర్వాత మీకు నచ్చిన చాప్టర్స్ మీరు చేయండి ఓకే బట్ నేను ఇచ్చిన ఆర్డర్ చేయండి వన్ ఫిఫ్టీ ప్లస్ అనేది స్కోర్ చేస్తారు ఫస్ట్ నేను చెప్పే చాప్టర్స్ ఏంటంటే సో మోస్ట్ మీకు పేపర్ కవర్ కవర్ అవ్వడానికి సో తక్కువ టైంలోనే ఎక్కువ కవర్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది ఓకే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఎందుకంటే సో మీకు ఈ వీడియో నేను అందిస్తున్నాను కాబట్టి నాకు ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అడగండి ఓకే సో ఫిజిక్స్ చూపిస్తాను చూడండి ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ కైనమెటిక్స్ and magnetic effects of current and magnetisms electromagnetic inductions and alternate currents and electromagnetic waves optics and dual nature of matters and radiation gravitation law of motion properties of solids and liquids and electronic device kinetic theory of gas thermodynamics work energy and power and rotational motion oscillation and waves communication systems and current electricity electrostatics ఆర్టమ్స్ అండ్ న్యూక్లాయ్ ఇవి ఫిజిక్స్లో ఉంది కెమిస్ట్రీ అంటే దీన్ని నెంబర్ ఇస్తాను నేను మీకు నెంబరింగ్ అయితే ఇష్యూ చేస్తాను ఖచ్చితంగా నో డౌట్ ఇది నాటా ఎగ్జామ్ డాట్ నెట్లో ఉంటుంది ఇది సో నాటా జేఈమీన్స్ అండ్ ఎన్టీఏ ఐ మీన్ నాటా అండ్ ఎన్టీఏ అండ్ నీట్ జైఈమీన్స్ సంబంధించి అన్నీ ఉంటాయి సో కెమిస్ట్రీకి వెళ్దాము so chemistry such is some basic concepts in chemistry solutions equilibrium redox reaction electrochemistry chemical kinetics surface chemistry st state of matter atomic uh, structure chemical bonding and molecular structure chemical dynamics uh, i mean thermodynamics dynamics thermodynamics purification and cat uh, scatterations of uh, organic compounds hydrocarbons organic low halogens oxygen nitrogens polymers next uh, తమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్నిక్ కెమిస్ట్రీ బయోమాకులర్ కెమిస్ట్రీ ఇన్ ఎవర్డే లైఫ్ ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కెమిస్ట్రీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్రాపర్టీస్ హైడ్రోజన్స్ బీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్కలీ అల్కలైన్ మెటల్స్ డిఎండ్ అండ్ కోఆర్డినేట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అన్వైరోమెంటల్ కెమిస్ట్రీ సో దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ మేము ఆల్రెడీ చేసాము సో ప్రీవియస్ ఇయర్స్ చేసాము సో ఆర్ఎస్ అకాడమీ నేమ్తో సర్చ్ చేయండి సో మేము చాలా వీడియోస్ అంటే జైఈమీన్స్ సంబంధించి సెవెంటీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చాము ఎంసెట్ సంబంధించి ప్రిపరేషన్స్ కూడా మనం స్ట్రాటజీ ఇచ్చాము సో మన ఛానల్ విజిట్ చేయండి టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి ఎలాంటి బుక్స్ ఫాలో అవుతాయి జై మీన్స్కి కానీ ఎంసెట్కి కానీ సో ఎలాంటి స్ట్రాటజీ వాడితే బాగుంటుంది అలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాము మన ఛానల్ విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి నెంబర్ లింక్ ఇస్తాను స్టూడెంట్స్ అది మెయిన్ అది తీసుకోండి ఎంసెట్ సంబంధించి కూడా మోస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ కూడా తీసాము ఆల్రెడీ అయితే కూడా తీసాము ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేస్తే ఇవన్నీ వీడియోస్ చూడవచ్చు మీరు మ్యాట్రిసెస్ సారీ మ్యాథ్స్ మనకి సెట్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఫస్ట్ ఫస్ట్ చాప్టర్గా ఇచ్చారు కాంప్లెక్స్ సిలంబస్ అండ్ క్వార్టర్కి ఈక్వేషన్స్ ఇలాంటి బుక్స్ ఫాలో చేస్తే మీరు ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మీరు ఫినిష్ చేసుకుని మంచి కాలేజ్ వెళ్ళలో ఆ ఒక బెస్ట్ బుక్స్ వీడియో చూడండి అప్పుడు ఈ సంబంధించిన సిలబస్ అనేది మీరు ఈజీ కవర్ చేయగలుగుతారు compress numbers and quadratic equations sequence and series Series limits continuity differentiability and integrations and differential equations binomial theorem and its simple applications 3d matrix determinants and mathematical reasons and mathematical inductions, Permutation, combinations vector algebra coordination geometry stat, stats and probability and trigonometry so id manaki max and uh, physics and chemistry సో ఇప్పుడు నెంబరింగ్ ఇస్తాను స్టూడెంట్స్ నెంబరింగ్ వైజ్గా మీరు ఫాలో చేయండి వన్ ఫిఫ్టీ ప్లస్ అనేది స్కోర్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ నేను చూపించే చాప్టర్స్ ఏవితోనే ఫిజిక్స్తోని అవి చేసిన తర్వాత స్టూడెంట్స్ మీరు వేరే చాప్టర్స్కి వెళ్ళండి నేను ఇచ్చే చాప్టర్స్ ఏంటంటే మోస్ట్ ఎగ్జామ్కి మెన్స్తో కనిపించే క్వశ్చన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అవే చూపిస్తాను సో మనం ఎక్కువ చదివేటప్పుడు అవే ఇచ్చిపెట్టేస్తాం ఓకే మనకు నచ్చింది చదువుకుంటాము మెయిన్ మెయిన్ విచ్చిపెట్టేస్తాము అందుకోసం ముందు మీకు ఇది అందిస్తాను ఓకే స్టూడెంట్స్ సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ కరెంట్ సో ఇది మెయిన్ నెంబర్ వన్ చాప్టర్ సో దీంట్లో నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్కి ఉంటాయి నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంది సరే ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ మ్యాగ్నిజం ఇది సెకండ్ సో నెక్స్ట్ ఇది మెయిన్ ఓకే ఈ రెండు మెయిన్ దాని తర్వాత ఆప్టికల్స్ సో థర్డ్ ఇది చాలా చాలా మెయిన్ ఓకే దీని తర్వాత మనకి గ్రావిటేషన్ తీసుకోండి గ్రావిటేషన్ ఫోర్త్ ఓకే సో ఎందుకు ఇవి మెయిన్ అంటే ఎగ్జామ్లో ఇవే ఈ ఈ క్వశ్చన్సే మనకు ఎగ్జామ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి థర్మోడైనమిక్స్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి మనకి ఇది తీసుకోండి ఇది సిక్స్త్ వేశారంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కూడా కాబట్టి అండ్ ఈ సిక్స్త్కి వేశాను సో ఈ సిక్స్ మీరు మెయిన్గా పెట్టుకోండి దీని తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే రొటేషన్ మోషన్ సెవెంత్ ఓకే సో ఈ క్వశ్చన్స్ ఈ చాప్టర్స్లో నుంచి ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి దీని తర్వాత మీకు నచ్చిన చాప్టర్స్కి మీరు ఇవ్వచ్చు దాంట్లో ఏం లేదు బట్ వాట్ ఎవర్ ఒక ప్లానింగ్ వైజ్గా చెయ్యకపోతే మాత్రంకి మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు స్టూడెంట్స్ ఓకే ప్లానింగ్ అనేది చాలా మెయిన్ ఓకే సెవెంత్ దీనికి తర్వాత ఎయిత్ వచ్చేసి మనకి లా ఆఫ్ మోషన్ ఎయిత్ ఓకే ప్లానింగ్ ప్లానింగ్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో ఎయిత్ది దీని తర్వాత డ్యూయల్ నేచర్ ఇవ్వండి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్స్కి ఇవ్వండి నైన్త్ వెయిటేజ్ వైజ్గా ఇస్తున్నాను స్టూడెంట్స్ నేను కేవలం వెయిటేజ్ ఆర్డర్తోనే ఇస్తున్నాను సో నార్మల్గా ఏదో ఇవ్వట్లేదు సో క్యూప్ ఇన్ మైండ్ మా సో నైన్త్ అయిపోయింది మనకి ఇప్పుడు టెన్త్ వచ్చేసి మనకి ఆసోలేషన్ వేవ్స్ పెట్టుకోండి టెన్త్ వచ్చేసరికి ఆసోలేషన్ వేవ్స్ పెట్టుకోండి దాని తర్వాత కానెటిక్స్ గ్యాస్ పెట్టుకోండి లెవెన్త్ వచ్చేసరికి కానెటిక్ గ్యాస్ లెవెన్త్ ఓకే దాని తర్వాత ఆర్డర్గా మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు ఇంకా ఏం కాదు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ట్వెల్త్ పెట్టుకోండి ఓకే సో ఇంకా మనం ఏం మిస్ అయ్యా మనం ఇంకా నేను టఫ్ కమ్ ఈజీ కూడా పెడతాను నెక్స్ట్ థర్టీన్ వర్క్ ఎనర్జీ పవర్ థర్టీన్ పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ ఓకే ఆప్టిక్స్ స్కర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేమైనా మనకి చాప్టర్స్ ఇంకా రైట్ ఇంకా లాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కమ్యూనికేషన్స్ ఎలా పెట్టుకోండి వాటర్ కొంచెం చాప్టర్స్ మిస్ అయి ఉంటాం కానీ సో ఇవి నేను మేజర్గా ఇచ్చిన చాప్టర్స్ స్టూడెంట్స్ ఓకే సో నెక్స్ట్ మనం కెమిస్ట్రీకి వెళ్దాము దాని తర్వాత మ్యాథ్స్కి వెళ్దాం కెమిస్ట్రీలో ఆర్డర్ అయితే ఇస్తాను సో ఇదే ఆర్డర్ మీరు ఫస్ట్ ఫాలో చేస్తే మీకు వన్ ఫిఫ్టీ ప్లస్ అయితే వస్తాయి సో ఫస్ట్ కెమిస్ట్రీ చేయాలి మ్యాథ్స్ చేయాలి దాని తర్వాత ఫిజిక్స్కి వెళ్ళండి ఓకే సో దీంట్లో మనకి ఫస్ట్ చూడండి ఈ హాలోజెన్స్నే కదా ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈ ఫస్ట్ చేసుకోండి సో ఇది మెయిన్ మనకి దాని తర్వాత ప్యూరిఫికేషన్ క్యాటర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ చూసుకోండి సో వన్ అండ్ టూ ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకోండి ఓకే దీని తర్వాత మనకి ఏది బెస్ట్ అంటే ఒక నిమిషం ఫస్ట్ అండ్ సెకండ్ అయిపోయింది దీని తర్వాత మనకి కెమికల్ బాండింగ్కి వెళ్ళిపోండి చాలా చాలా ఈజీగా ఉంటుంది కెమికల్ బాండింగ్ సో థర్డ్ ఓకే సో దీని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి వెళ్ళండి ఎందుకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటంకి వెళ్ళాలంటే చాప్టర్ మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఎగ్జామ్కి వస్తే క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటం నెక్స్ట్ పెట్టుకోండి ఓకే సో అగైన్ దీని తర్వాత మనకి డిఎండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి వెళ్ళండి నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి వెళ్ళండి సో ఈ రెండు మోస్ట్ పవర్ఫుల్ చాప్టర్స్ ఎగ్జామ్ కూడా ఈజీగా క్వశ్చన్స్ అడిగే చాప్టర్స్ ఇవి సో దీని తర్వాత మనకి ఇక్కడ చూడండి కెమికల్ కాయినటిక్స్ కెమికల్ కాయనక్ కెమికల్ కెమికల్ కాయనెటిక్స్ ఈక్వలిబ్రియం నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఈ చాప్టర్స్ ఎక్కువ ఫోకస్ చేసుకోండి సో చాప్టర్లో డెప్త్ క్వశ్చన్స్ అంటే ఒక కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు అలాంటి చాప్టర్స్ అనేవి అలాంటి కాన్సెప్ట్స్ అనేవి నెక్స్ట్ స్కెడ్లో మనం రిలీజ్ చేద్దాము సో ఇది కెమిస్ట్రీ వైజ్గా సో దాని తర్వాత మీకు వచ్చిన మీకు ఇంట్రెస్ట్ ఉన్న చాప్టర్స్ వైజ్గా మీరు ఆర్డర్గా వెళ్ళొచ్చు నథింగ్ టు వరీ సో ఇప్పుడు మే మోస్ట్ మేజర్ ఇంపార్టెంట్ మనం మ్యాథ్స్కి వద్దాం సో మ్యాథ్స్ అనేది చాలా క్రూషియల్ చాలామంది మన ఆశలు అన్నీ ఇక్కడే ఉంటాయి అయితే సో దీంట్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి త్రీ డి జామెంట్రీ ఇది ఫస్ట్ సో ఎందుకు ఇది ఫస్ట్ అంటే సో దీంట్లో నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతాడు సో అందుకోసం మనం ఇది చేసిన తర్వాతనే వేరే చాప్టర్ చేయాలి నెక్స్ట్ సిరీస్ సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్ ఎక్కువ చేసుకుంటే నెక్స్ట్ మంచిది సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్కులస్ ఏది ఇంటర్ క్యాల్కులేస్ ఇంటిగ్రేషన్స్ అది మెయిన్ నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫోర్త్ ఓకే ఇవి ఫస్ట్ మీరు మెయిన్గా పెట్టుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీస్ అండ్ డిఫరెన్షియబుల్స్ సో ఇది ఫిఫ్త్ సో ఇవి ఫస్ట్ బేసిక్స్ పర్ఫెక్ట్ అవుతూనే ఇవి వస్తాయి సో మీరు బేసిక్స్ పర్ఫెక్ట్ అవ్వకుండా చేస్తే మాత్రంకి మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటారు ఓకే నెక్స్ట్ వెక్ట్రాల్ జీబ్రా సిక్స్త్ సో ఎందుకు వెక్టాలజీలో సిక్స్త్ వేశారంటే క్వశ్చన్స్ మేజర్గా ఎక్కువ దేంట్లో నుంచి అడుగుతున్నాడు నేను అదే ఇస్తాను ఎందుకు కలిసాల్సి ట్రెస్ చేస్తానంటే చాలామంది ఏంటి అంటే నేను ఇచ్చిన నేను నచ్చిన ఆర్డర్ ఇస్తాను అనుకుంటున్నారు కాదు మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చెక్ చేయండి మీకు తెలుస్తుంది ఓకే సెవెంత్ వచ్చేసి మ్యాత్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మెంట్స్ సెవెంత్ ఓకే సో మ్యాట్రిస్ అండ్ డిటర్మెంట్స్ డిటర్మెంట్ నుంచి సపరేట్గా క్వశ్చన్లు అయితే అడుగుతాడు అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి సో మ్యాట్రిసెస్ అనేది కొంతమందికి ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటారు సో అలా స్టార్ట్ చేసినా పర్లేదు బట్ నేను ఇచ్చిన చాప్టర్స్ మాత్రం కి చేసిన తర్వాత కూడా మీరు ఇదే ఆర్డర్ ఫాలో అవ్వండి తప్పేం లేదు ఓకే సో ఈ చాప్టర్స్ చేసేసిన తర్వాత సో మనం మీకు ఇంకా కొన్ని చాప్టర్స్ చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఈ చాప్టర్స్ మీకు అయిపోవాలి సో ఈ చాప్టర్స్ అయిపోయిన తర్వాత మీరు ఫంక్షన్స్ కానీ సర్కిల్స్ కానీ స్ట్రేట్ లైన్స్ కానీ ప్రాబిలిటీ కానీ సో ఇలాంటి చాప్టర్స్ మీరు చేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు స్ట్రిక్ డోమెట్రీ కానీ సో దీంట్లో మీకు ఈ ఆర్డర్ అయిన తర్వాత వాట్ ఎవర్ చాప్టర్స్ నచ్చిన చాప్టర్స్ ఆర్డర్కి వెళ్ళొచ్చు బట్ ఇవి మాత్రంకి మేజర్ చాప్టర్స్ సో దీంట్లోంచే క్వశ్చన్ అనేవి ఎక్కువ పెడతాడు సో ఈ ఈ ఆర్డర్ మ్యాథ్స్ కానీ ఈ ఆర్డర్ కెమిస్ట్రీ కానీ ఈ ఆర్డర్ ఫిజిక్స్ కానీ చేసి మీరు ఈజీగా వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అనేవి సాధించుకోవచ్చు పేపర్ టూ సిలబస్ అయితే ఇది ఓకే సో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చదనుకుంటున్నాను స్టూడెంట్స్ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్